శ్రీకారం మన బీసీవై పార్టీతో, ప్రజలకు సాకారం మన ఆర్సీవై అడుగుతో, ప్రగతికి సోపానం మన బీసీవై పార్టీతో, పల్లెకు నవరూపం మన ఆర్సీవై వెలుగుతో, బీసీవై పార్టీ గుర్తు చెరుకు రైతు గుర్తు, మన ఆర్సీవై పార్టీ గుర్తు చెరుకు రైతు గుర్తు, బీసీవై పార్టీ గుర్తు చెరుకు రైతు గుర్తు, మన ఆర్సీవై పార్టీ గుర్తు చెరుకు రైతు గుర్తు, చెరుకు రైతు గుర్తుకు ఓటెయ్యాలి, మన భవితకు బంగారు బాటెయ్యాలి, మార్పుకు శ్రీకారం మన బీసీవై పార్టీతో, ప్రజలకు సాకారం మన ఆర్సీవై అడుగుతో, ప్రజలకు సాకారం మన ఆర్సీవై అడుగుతో. పొంగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గత 15 సంవత్సరాల అరాచకాలకు దౌర్జన్యాలకు రౌడీయిజానికి అంతం పలుకుతూ, మార్పు దిశగా పొంగనూరు నియోజకవర్గ అభివృద్ధి దిశగా నిర్ణయం తీసుకోవాల్సిన సమయము ఆసన్నమైంది. పొంగనూరు నియోజకవర్గానికి మంచి రోజులు వస్తున్నాయి. నియోజకవర్గ రైతులకు, యువతకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, మహిళలకు, బలహీన వర్గాలకు, ప్రతి ఒక్కరికి మంచి రోజులు రావడానికి, అభివృద్ధి చెందడానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చెరుకు రైతు గుర్తుకి ఓటు వేసి రాబోయే రోజుల్లో పొంగనూరు నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి రైతులకు, యువతకు, మహిళలకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి అవకాశం కల్పిస్తారని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మీ అందరికీ తెలుసు గత 5 సంవత్సరాల నుండి పొంగనూరు నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాల పైన, దోపిడీ పైన, రౌడీయిజం పైన నేను చేస్తున్న పోరాటము, గత 5 సంవత్సరాల నుండి నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు, ఏ విధంగా వేధించారో మీకు తెలుసు, ఎన్ని రకాలుగా తప్పుడు కేసులు పెట్టారో మీకు తెలుసు, నన్ను ఎన్ని రకాలుగా అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఈ నియోజకవర్గంలో ఎలాంటి అరాచకాలు జరిగాయో, ఏ విధంగా దోపిడీ జరిగిందో పొంగనూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు. చివరికి ఎన్నికల సమయం వచ్చేప్పటికీ నేను ప్రజల్లోకి వస్తే వీళ్ళకు డిపాజిట్లు కూడా రావని తెలిసి ఏదో విధంగా నన్ను అట్టుకోవాలని, నా మీద ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత కూడా నా మీద తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేశారు, నా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేశారు, నా వాళ్ళని అరెస్ట్ చేయించారు, ముఖ్యమైన వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు చెల్లా చెదరు చేసే ప్రయత్నం చేసి అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేసిన ఏ రోజు నేను వెనకడుగు వేయలేదు. పొంగనూరు నియోజకవర్గ ప్రజలు నాతో ఉన్నారు, ఆ భగవంతుడు నాతో ఉన్నాడనే నమ్మకంతో ఈరోజు మేము ముందుకు వస్తున్నాము. ఇలాంటి బెదిరింపుల వల్ల, తప్పుడు కేసుల వల్ల, రౌడీయిజం వల్ల, ఇలాంటి అరాచకాల వల్ల నన్ను భయపెట్టించాలని, నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే అది మీ మూర్ఖత్వం తప్ప ఇలాంటి వాటికి ఏ రోజు నేను కాదు కదా, నా పంచ మీద అంచుకున్న పొంగనూరు నియోజకవర్గ ప్రజలకు ఒక్కటే కోరుకుంటున్నాను, ఈరోజు ఓటు వేసే ముందు ఆలోచించండి. మనం వేసే ఓటు మన పిల్లలకి మంచి భవిష్యత్తును ఇవ్వాలి, రైతులకు అభివృద్ధి చెందాలి, యువత అభివృద్ధి చెందాలి, నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, ఇక్కడ విద్యావకాశాలు రావాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి, పరిశ్రమలు రావాలి.
కాలేజీలు కావాలి, అభివృద్ధి చెందాలి, మార్పు రావాలి, ఇవన్నీ కావాలంటే ఈ ఒక్క ఓటు చెరుకు రైతు గుర్తుకు ఓటు వేసి ఓట్లు వేయించి నియోజకవర్గ మార్పుకు అభివృద్ధికి కృషి చేస్తారని తెలియజేస్తూ మరొక్కసారి తెలియజేస్తున్నాను. మన గుర్తు చెరుకు రైతు గుర్తు ఆ బ్యాలెట్లో 6 నంబర్ గుర్తు చెరుకు రైతు గుర్తుకు ఓట్లు వేసి ఇక్కడ మార్పుకి సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. కొతమ సింహంలా సింహంలా గర్జిస్తున్నాడన్నా రామచంద్ర యాదవన్నా, శివతాండవమాడుతున్నాడన్నా మన రామచంద్ర యాదవన్నా, సింహంలా గర్జిస్తున్నాడన్నా మన రామచంద్ర యాదవన్నా, అరు శివతాండవమాడుతున్నాడన్నా మన రామచంద్ర యాదవన్నా. చిన్న పార్టీలను కూల్చి ఫ్యూచర్ ని డిసైడ్ చేసి పల్లె మండల ప్రజానీకానికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గానికి మంచి చేయాలి, ఇక్కడ అభివృద్ధి జరగాలి, రైతులకు మంచి చేయాలి, యువతకు మంచి చేయాలి, మహిళలకు మంచి చేయాలి, బడుగు బలహీన వర్గాలకు మంచి జరగాలనే ఆశయంతో సంకల్పంతో మన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ తరఫున పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మన గుర్తు ఈవీఎంలో 6 నంబర్లో వచ్చే చెరుకు రైతు గుర్తు, ఒక్కటే గుర్తు పెట్టుకోండి, మనము చెరుకు రైతు గుర్తుకు వేసే ప్రతి ఓటు నియోజకవర్గానికి మంచి జరగాలి, రైతులకు మంచి జరగాలి, యువతకు మంచి జరగాలి, నియోజకవర్గానికి పరిశ్రమలు రావాలి, ఇక్కడ ఒక ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలి. పుచ్చిన పార్టీలను కూల్చి ఫ్యూచర్ ని డిసైడ్ చేసి ఉండనూరు తలరాతను పూర్తిగా మార్చేస్తాడని సింహంలా గర్జిస్తున్నాడన్నా మన రామచంద్ర యాదవ్ అన్నా, శివ తాండవ మాడుతున్నాడన్నా మన రామచంద్ర, మన రామచంద్ర యాదవ్ అన్నా. పదవి కోసం కాదు కాదని పంచభూతాల పైన ఆన చేసినాడు, పదవి కోసం కాదు కాదని పంచభూతాల పైన ఆన చేసినాడు. సోమల మండల ప్రజానీకానికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ తరఫున మీ బిడ్డగా మీ కుటుంబ సభ్యుడిగా నేను పోటీ చేస్తున్నాను. మన పార్టీ గుర్తు చెరుకు రైతు గుర్తు, దయచేసి ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి. ఈసారి మనము చెరుకు రైతు గుర్తుకు వేసే ప్రతి ఓటు పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధికి, రైతుల అభివృద్ధికి, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, ఈ నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా, పుంగనూరు నియోజకవర్గంలో పాడి పరిశ్రమను అభివృద్ధి చేసే విధంగా, నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ప్రతి పేదవాడికి మంచి చేసే అవకాశాన్ని నాకు కల్పిస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
కాసుల కోసం, చిచ్చి కాసుల కోసం కాదే కాదని కన్న తల్లి పైన ప్రమాణాలు చేసినాడు. ప్రజల కోసం, ప్రగతి కోసం ప్రతిన బోనినాడు. చెరుకు రైతు గుర్తుతో చెడును చెరుకుతానని, చెరుకు రైతు గుర్తుతో చెడును చెరుకుతానని కొదమ సింహంలా గర్జిస్తున్నాడన్నా రామచంద్ర యాదవ్ అన్న. మండల ప్రజానీకానికి, రైతులకు, మహిళలకు, యువతకు, నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సదం ప్రాంతం అంటేనే పాడి రైతులకు ప్రసిద్ధి, మామిడి రైతులకు ప్రసిద్ధి. ఇక్కడ రైతులకు ఎంతో ప్రసిద్ధి. అయితే ఇక్కడున్న కొన్ని అరాచక శక్తుల వల్ల ఈ మండల ప్రజానీకానికి కొన్ని అరాచక శక్తులు చెడ్డ పేరు తీసుకుని వచ్చే కార్యక్రమం జరుగుతోంది. ఈ అరాచక శక్తులకు అధికారం రాకూడదు. నియోజకవర్గంలో రైతులకు మంచి జరగాలి, యువతకు మంచి జరగాలి, ప్రతి పేదవాడికి మంచి జరగాలని గత 5 సంవత్సరాల క్రితము ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పుంగనూరు నియోజకవర్గంలో జరుగుతున్న దోపిడీ గురించి, అరాచకాల గురించి, రౌడీయిజం గురించి, భూకబ్జాల గురించి గత 5 సంవత్సరాల నుండి నేను చేసిన పోరాటం మీ అందరికీ తెలుసు. నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, నన్ను ఏ విధంగా తప్పుడు కేసుల్లో ఇబ్బంది పెట్టాలని చూశారు, నన్ను ఏ విధంగా వేధింపులకు గురి చేశారు, నా మీద ఏ విధంగా దాడులు విప్పరిగెలిపారు, నా ఇంటి మీద, మహిళల మీద, చిన్నపిల్లల మీద ఏ విధంగా దాడులు కప్పులు జరిపారు మీ అందరికీ తెలుసు. చివరికి ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత నియోజకవర్గ ప్రజలు ఈ అరాచక శక్తుల్ని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను ప్రజల్లోకి వస్తే వీళ్ళకి డిపాజిట్లు కూడా రావని ముందు ఇదే సదం మండలంలో జరిగిన అరాచకాల గురించి గురించి మీరందరూ చూశారు. ఇలాంటి చిల్లర వేషాలు, ఇలాంటి దౌర్జన్యాల వల్ల నన్ను భయపట్టించాలి లేదా నా వాళ్ళను భయపట్టించాలనుకుంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది తప్ప మీరు పెట్టే తప్పుడు కేసుల వల్ల, మీ రౌడీయిజం వల్ల, మీ కోటాయిజం వల్ల నా బిడ్డ కూడా భయపడతాయిజకవర్గంలో ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న అరాచకాలకు ప్రతి దానికి సమాధానం చెప్పే రోజు వచ్చింది. గత 5 సంవత్సరాలకు ముందు ఇదే సదం సెంటర్కి నేను వచ్చినప్పుడు స్వాతంత్ర సమరయోధుల పెద్దలు సుభాష్ చంద్రబోస్ గారు ఈ సెంటర్లోనే ఉన్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు, ఈ అరాచకాలు చూడలేక ఆయన ఎక్కడో మూలదల్లి దాక్కునే పరిస్థితి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇక్కడ పాడి రైతులకు, మామిడి రైతులకు,
పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ ప్రాంతంలో పాడి రైతులకు, మామిడి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని దోపిడీని అరికట్టి ఇదే సదం మండలంలో కొత్త పాల డైరీలను తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇదే సదం మండలంలో మామిడి రైతులకు మంచి చేయడం కోసం బల్క్ ఫ్యాక్టరీలను తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. ఇక్కడున్న యువతకు చెడు మార్గాలలో తీసుకెళ్లి డ్రగ్స్ వ్యాపారం చేస్తూ అరాచకాలు చేస్తున్న అరాచక శక్తులన్నింటినీ కూడా తరిమి కొట్టే అవకాశం నాకు కల్పించాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ భారత చైతన్య యువజన పార్టీ గుర్తు, చెరుకు రైతు గుర్తు ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి. మనం చెరుకు రైతు గుర్తుకు వేసే ప్రతి ఓటు నియోజకవర్గానికి మంచి చేయాలి, యువతకు మంచి చేయాలి, రైతులకు మంచి చేయాలి, మహిళలకు మంచి చేయాలి. ముఖ్యంగా మన నంబరు, మన గుర్తు నంబరు 6 క్రికెట్ లో 6 కొడితే పాలు చేస్తున్నాను. చెరుకు రైతు గుర్తుకు ఓటు వేసి ఈ నియోజకవర్గ మార్పు కోసము, అభివృద్ధి కోసము, రైతుల మంచి కోసము, యువత మంచి కోసము ప్రతి ఒక్కరూ సహకరిస్తారని ఈరోజు మీ కుటుంబ సభ్యుడిగా, మీ అన్నదమ్ముడిగా, మీ ఫ్యామిలీ మెంబర్గా ఈరోజు మీ ముందుకు వచ్చాను, మీ బిడ్డగా మీ ముందుకు వచ్చాను. ఇక్కడ మంచి చేసే అవకాశం నాకు ఇవ్వండి, ఇక్కడున్న అరాచక శక్తుల్ని తరిమి కొట్టే అవకాశం నాకు ఇవ్వండి, చెరుకు రైతు గుర్తు పెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రైతు దేవుళ్లకు మాట ఇచ్చినాడు. ప్రతి రైతుకు ఒక ఆవును ఇస్తానని రైతు దేవుళ్లకు మాట ఇచ్చిన మండలంలో, అరే ప్రతి మండలంలో ఒక డైరీ పెట్టి పాడి పరిశ్రమను పోషిస్తానన్నాడు. యువత కోసం, కవిత కోసం, మన యువత కోసం, కవిత కోసం ప్రాణాలిస్తానని గృహిణులందరికీ స్వయం ఉపాధి కల్పిస్తానని సింహంలా గర్జిస్తున్నాడన్నా రామచంద్ర యాదవ్ అన్న. పచ్చలకు పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుంగనూరు నియోజకవర్గం నుండి మన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను. మన గుర్తు చెరుకు రైతు గుర్తు. ఈవీఎం బ్యాలెట్లు 6 నంబరు చెరుకు రైతు గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గ అభివృద్ధికి, నియోజకవర్గంలో రైతులకు, యువతకు, అందరికీ మంచి చేసే విధంగా, పేదలకు మంచి చేసే విధంగా ఇక్కడ మార్పు కోసము ప్రతి ఒక్కరూ చెరుకు రైతు గుర్తుకు ఓటు వేసి వేయించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మామిడి, చింతపండు, టమోటా పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తా, రైతులకు గిట్టుబాటు ధర ఇప్పిస్తా, మెడికల్ కాలేజ్, మహిళా ఉర్దూ డిగ్రీ కాలేజ్ పెట్టిస్తా, పేదల అత్యుత్తమ విద్య కోసం IIIT తెప్పిస్తా, పతాంజలి ఫుడ్ యూనిట్ పెట్టించి 20,000 మందికి ఉద్యోగాలు ఇస్తా, పేదల కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టిస్తా, పులిచెర్ల నుండి పుంగనూరు మీదుగా రైల్వే లైన్ వేయిస్తా, అందరి నేవా ప్రాజెక్టు పూర్తి చేయడానికి కృషి చేస్తా, ప్రతి రైతుకు ఉచితంగా ఇచ్చే పాడి ఆవు సాక్షిగా పాలకులంటే ప్రభువులు కాదని సేవకులని రుజువు చేస్తా. మండల ప్రజానీకానికి, పెద్దలకు, రైతులకు, మహిళలకు, యువతకు, నా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పుంగనూరు నియోజకవర్గంలో రైతులకు మంచి జరగాలి, ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి జరిగి యువతకు మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి, రైతులు పండించే పంటలకు సంబంధించి పరిశ్రమలు తీసుకురావడం ద్వారా ఇక్కడ రైతులకు గిట్టుబాటు ధర అందించి రైతులకు మంచి చేసే కార్యక్రమం చేయాలి, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, నియోజకవర్గంలో కాలేజీలు తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలి, అన్ని రకాలుగా పుంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆశయంతో, సంకల్పంతో గత 5 సంవత్సరాల క్రితం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నేను ఆనాటి నుండి 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రభుత్వంలో కీలక బాధ్యతలో ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తీసుకోవాల్సింది పోయి నియోజకవర్గంలో రైతులకు, యువతకు మంచి చేయాలి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన పక్కన పెట్టి పూర్తిగా పుంగనూరు నియోజకవర్గంలో అరాచకాలకు మద్దతిస్తూ ఇక్కడ దౌర్జన్యాలు, దోపిడీలు, భూ కబ్జాలు చేసే కార్యక్రమం చేశారు తప్ప గత 5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు కానీ అంతకుముందు 2 సార్లు ఓట్లు వేసి గెలిపించినందుకు 3 సార్లు ఓట్లు వేసి గెలిపిస్తే పుంగనూరు నియోజకవర్గానికి కానీ, రైతులకు కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ ఏ ఒక్కరికి మంచి జరగలేదనే విషయాన్ని ఈరోజు పుంగనూరు నియోజకవర్గ ప్రజలు గుర్తించారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ మార్పు కోసము పుంగనూరు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి, అందరికీ మంచి చేయాలి, పేదలకు మంచి చేయాలనే ఆలోచనతో వచ్చే ఎన్నికల్లో మన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను. మన గుర్తు చెరుకు రైతు గుర్తు. దయచేసి అందరూ గుర్తు పెట్టుకోండి, ఈవీఎం బ్యాలెట్లు 6 నంబర్లో వచ్చే చెరుకు రైతు గుర్తుకి ఓటు వేయడం ద్వారా పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. నియోజకవర్గంలో ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఒక పాడి ఆవు ఉచితంగా ఇస్తాను. అదేవిధంగా ప్రతి మండలంలో కూడా
ఒక పాల డైరీ ఏర్పాటు చేసి పాడి రైతులకు అండగా ఉంటాను. నియోజకవర్గంలో ఇక్కడ రైతులు పండించే పంటలకు సంబంధించిన పరిశ్రమలు తీసుకురావడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ నియోజకవర్గంలో ఉన్న యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాను. నియోజకవర్గానికి కొత్త కాలేజీలు తీసుకొస్తాను, పరిశ్రమలు తీసుకొస్తాను. ఇక్కడున్న సమస్యలు అన్ని కూడా తీర్చి అన్ని రకాలుగా పుంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని నాకు కల్పిస్తారని, ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న అరాచక శక్తుల్ని తరిమి కొట్టే అవకాశాన్ని నాకు కల్పిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. నియోజకవర్గంలో ఉన్న ప్రతి వర్గానికి, ప్రతి పేదలకు, మైనారిటీలకు, బలహీన వర్గాలకు, రైతులకు, యువతలకు, ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని చెప్పి మీ అందరికీ పాటిస్తూ చెరుకు రైతు బ్రతుకు ఓటు వేసి ఇక్కడ మార్పు కోసం, అభివృద్ధి కోసము సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి రైతుకు ఉచితంగా ఇచ్చే పాడి ఆవు సాక్షిగా పాలకులంటే ప్రభువులు కాదని సేవకులని రుజువు చేస్తా. చెరుకు రైతన్న గుర్తుకు మన భవితను కాపాడగా వచ్చింది ముందు.